హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాహిదా టాక్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో నువ్వుల అరిసెలు అండి. సో ఈ నువ్వుల అరిసెలు పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నాము మా నాన్నమ్మ వాళ్ళు. సో ఈ బియ్యాన్ని ఒక 10 కేజీలు అండి బియ్యం, బాగా దీన్ని వాష్ చేసుకొని ఒక 5-6 టైమ్స్ వాష్ చేసుకోవాలి బాగా. సో అలా వాష్ చేసిన తర్వాత బియ్యాన్ని ఏదైనా క్లాత్లో వేసి అలా వాటర్ అంతా పోయే వరకు ఏదైనా బరువులా పెట్టి ఉంచండి. సో ఆ తడి బియ్యాన్ని పౌడర్లాగా మెత్తగా అలా మరపట్టించండి. సో దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఒక నాపరాయి పెట్టి దాని మీద కొంచెం ఇసుక వేసి పొయ్యి పెట్టండి. ఇలా చేయడం వల్ల నాపరాయ పగలకుండా ఉంటుంది ఇసుక వల్ల. సో అలా పెట్టిన తర్వాత పుల్లలతో మనం పొయ్యి అలా వెలిగించుకోవాలి. సో ఇప్పుడు బెల్లం పాకం పట్టడానికని చెప్పి 2 కేజీల బెల్లానికి 1/2 లీటర్ వాటర్ వేయాలండి. సో దాన్ని మనం లోతుగా ఉన్న ఏదైనా బాండీలో వేసి మనం దాన్ని పాకం రానివ్వాలి, ఎందుకంటే చలివిడికి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో దాన్ని బాగా మనం కలుపుకోవాలండి. సో పాకం వచ్చిందో లేదో చూస్తున్నారు మా అమ్మగారు. సో పాకం రాలేదు. ఈలోపు మనకి అరిసెలు ఒత్తుకోవడానికి ఈ సామాగ్రి అంతా కూడా కావాలి. సో ఇవన్నీ మనకి అరిసెలు చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు. సో బెల్లం పాకం చూసారు కదా, మనం కింద కొడుతూ ఉంటే సౌండ్ అదిగోండి, ఒక జెల్లీలాగా ఫామ్ అయితే పాకం వచ్చేసినట్టే. సో పిండిని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. 2 కేజీల బెల్లానికి 2 కేజీల బియ్యం పిండి, అలానే పాకం కోసం 2 కేజీల బెల్లానికి 1/2 లీటర్ వాటర్ అన్నమాట. సో అలా మనం ఆ ముద్దలాగా అయ్యే వరకు అటు జారుడుగా కాకుండా ఇలా గట్టిగా కాకుండా సరిపడా మనకి ఉండ చేతికి వచ్చేలా మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో కలపడం అయిపోయింది కదండి మా నాన్నమ్మ గారు, పెద్ద నాన్నమ్మ చిన్న నాన్నమ్మ వాళ్ళు. సో మనకి మిగిలిన పిండిని అలా ఒత్తుకుని పక్కన పెట్టండి, వేరే పిండి వంటలకి పనికొస్తాయి. సో ఆయిల్ హీట్ చేసుకోవాలి. మనం పైన నువ్వులు పెడతాం కదండి, దానికి కొంచెం పెరుగులో నువ్వులు వేసి అలా కలుపుకోవాలి. అలా కలపడం వల్ల నువ్వులు మనం విడిపోకుండా ఉంటాయి ఆయిల్లో వేసిన తర్వాత, అలానే అరిసికి బాగా పడతాయి. సో అలా మనకి కావాల్సిన సైజుల్లో ఉండల్ని తీసుకొని ఆ ఉండల్ని అలా కొంచెం నువ్వుల్లో మనం డిప్ చేసుకోవాలి. మనకి కావాల్సినన్ని అండి నువ్వులు. మాకైతే 2 కేజీలకి మాకు 1 కేజీ నువ్వులు యూస్ చేసాము. సో అలా నువ్వుల్ని వేసిన తర్వాత అరిసెని అరిసె ఆకారంలో గుండ్రంగా వత్తుకోవాలి. తొందరగానే అయిపోతాయి కానీ అండి మనకి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒక 3 4 ఉంటే పని ఈజీగా అయిపోతుంది, కలిసి ఉంటే అయిపోతుంది కదండి. సో అలా ఆయిల్లో కాగే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనకి డీప్ ఫ్రై చేసుకోవాలండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటాయి. బయట కొనుక్కునే వాటికన్నా 100% బాగుంటాయి. సో అగ్నిదేవుడికి కొంచెం చలివిడి పెట్టిన తర్వాత ఒక 2 అరిసెల్ని అలా పెడతారు అగ్నిదేవుడికి అని చెప్పి. సో అలా తీసుకున్న వాటిని ఒకసారి ఆయిల్లో అలా వత్తుకొని మళ్ళీ అరిసెలు వత్తుకునేదంతా గట్టిగా నొక్కితే దానికి ఉన్న ఆయిల్ అబ్జర్బ్ చేసుకున్న అంత ఆయిల్ కూడా ఎక్సెస్ ఆయిల్ మొత్తం కిందకు వచ్చేస్తుంది. సో దీన్ని తీసుకొని మనం బేషనిలో పెట్టుకోండి. సో ఇలా బేషనిలో పెట్టుకున్న తర్వాత గడ్డి ఉంటుంది కదండి, పాతకాలంలో ఇలా నూనె పీల్చుకోకుండా గడ్డి మీద ఆరబెట్టేవారట. సో అలా గడ్డి మీద ఒక్కొక్కటిగా ఆరబెట్టి మనకి చల్లారిన తర్వాత తీసుకొని దేంట్లో అయినా నిల్వ చేసుకోవచ్చు. సో ఇవి ఒక 3-4 నెలల వరకు నిల్వ ఉంటాయండి. అలానే పాతకాలం నువ్వులు చాలా హెల్దీ. సో ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే ఒక లైక్ కూడా చేయండి.